రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను ఆంజనేయ రెడ్డి. ఈరోజు మనం చెప్పే విషయం ఏంటంటే, మిరప పంటలో ప్రప్రథమంగా వేరుకుళ్ళు రాకుండా ఉండాలన్నా, మిరప మొక్క కొన్ని వ్యాధులకు లొంగకుండా ఉండాలన్నా, అదేవిధంగా భూమిలో సేంద్రీయ కర్బనం పెరగాలన్నా, మరియు కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు నివారించాలన్నా మనం మిరప పంటలో చేసుకోవలసిన కొన్ని విధానాల గురించి, ఆచరించాల్సిన పద్ధతుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అది ఏమిటంటే, ప్రథమంగా భూమిని సిద్ధం చేసుకోవాలండి. దానికి మనం చేయవలసిన విషయం ఏంటంటే, పశువుల ఎరువు తోలుకోవడం కానీ లేదా పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడం కానీ చేసినట్లయితే భూమిలో సూక్ష్మజీవ శాతం సేంద్రీయ కర్బనం పెరిగి మొక్క సహజంగా రోగాలను తట్టుకొని నిలబడగలుగుతుంది. అదే కాకుండా కొన్ని రకాల సూక్ష్మజీవి రాశి శాతం పెరిగి భూమిలో మొక్క ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది. అదేవిధంగా తెగుళ్ళు వేరుకులుడు నివారించాలన్నా, మొక్క వేరుకులుని తట్టుకొని నిలబడాలన్నా మనం భూమిలో ట్రైకోడెర్మా విరిడి అనే ఒక సూక్ష్మజీవ శిలీంద్రనాశనం ఉంటుంది. దాన్ని పశువుల ఎరువులో కానీ మరియు సేంద్రీయ ఎరువులో కానీ కలిపి ఎకరానికి 2 కేజీలు చిమ్ముకోవడం వలన వేరుకులుని నివారించుకోవచ్చు. ట్రైకోడెర్మా విరిడి అనేది ఒక సూక్ష్మజీవ శిలీంద్రనాశిని. ఇది వేరుకుళ్ళుని రాకుండా అరికడుతుంది మరియు పంట నష్టం కాకుండా రైతుల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో కలుపుకొని వారం రోజులు మాగబెట్టి మన దుక్కిలో చేను సిద్ధం చేసుకునే సమయంలో వేసుకున్నట్లయితే వేరుకుళ్ళుని నివారించవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల సూక్ష్మ జీవులు పెరుగుతాయి, భూమిలో సేంద్రీయ కర్బనం కూడా పెరుగుతుంది. కాబట్టి పచ్చిరొట్టె ఎరువులు కానీ మన దెబ్బ ఎరువు కానీ వేసుకున్నట్టయితే భూమిలో సేంద్రీయ కర్బనం కూడా పెరిగి మొక్క సహజంగా కొన్ని రకాల రోగాలని తట్టుకొని నిలబడగలుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ పద్ధతుల్ని ఆచరించి మంచి దిగుబడులు పొందవలసిందిగా కోరుతున్నాను.